ప్రభుత్వ భూములను అదేవిధంగా భూధార భూములను పెద్ద ఎత్తున అన్యాయకరాంతం చేసింది అధ్యక్ష. ముఖ్యంగా ఈ ధరణి పోర్టల్ అడ్డం పెట్టుకుని వాళ్ళకు సంబంధించిన వ్యక్తుల పేర్ల మీద నామోదు చేసుకొని ఎక్కడ ఎంక్వైరీ లేకుండా వితౌట్ కండక్టింగ్ ఎనీ ప్రాపర్ ఎంక్వైరీ సింపుల్గా గవర్నమెంట్ ల్యాండ్స్ను భూదాన ల్యాండ్స్ను వాళ్ళ సొంతంగా కబ్జాలకు పాల్పడ్డారు అధ్యక్ష. వెళ్లకు మళ్ళీ మళ్ళీ వచ్చే ప్రాక్టీస్ మంచిది కాదు. నేను చెప్తా, డిప్టీ సీఎం గారు కౌన్సిల్కి వెళ్ళి రాగానే మళ్ళీ మీకు అవకాశం ఇస్తా. డిప్టీ సీఎం గారు కౌన్సిల్కి వెళ్ళి వస్తున్నారు, అంతలో ఈ చర్చ అయినాక వస్తారు, నేను ఇస్తా అధ్యక్ష. వాళ్లకు దాంట్లో ఆ బుక్ లో కూడా రూల్ క్వశ్చన్ షల్ నాట్ బి క్వశ్చన్ అని చాలా స్పష్టంగా ఉంటే అన్ని తెలిసి కూడా ప్రతి దానికి రాజకీయం చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ఈరోజు ప్రజా సమస్యలపై ఇంత ఇంపార్టెంట్ అయిన రెవెన్యూ సబ్జెక్ట్ మీద మాట్లాడుతూ ఉంటే ప్రతిపక్ష సభ్యులు ప్రతి విషయానికి అడ్డం పడుతూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇది చాలా అన్యాయం అధ్యక్ష. ముఖ్యంగా ఈరోజు ధరణి వల్ల ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, ఆర్టీఓ ఆఫీసర్ చుట్టూ, కలెక్టర్ చుట్టూ లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా సఫరైతా ఉన్నారు అధ్యక్ష. ముఖ్యంగా ఈరోజు చాలా మంది రైతులు వాళ్ళ ల్యాండు ఏదైతే వాళ్ళకు రావాల్సిన వాళ్ళకు దక్కాల్సిన ల్యాండు రికార్డులలో కరెక్ట్ లేకపోవడం వల్ల, వాళ్ళకు ఉండాల్సిన ఎక్స్టెంట్ కరెక్ట్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు అధ్యక్ష. ముఖ్యంగా ఈరోజు మాట్లాడే అవకాశం ఇస్తా. డిప్టీ సీఎం గారు పోయినరు, బీఆర్ఎస్ పార్టీ సభ్యులు మాట్లాడుతూ ధరణి ఒక పథకం కాదు అదొక విప్లవం అని చెప్పేసి ఏడో ప్రచారం చేస్తా ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే అధ్యక్ష, ధరణి అనేది అదొక విప్లవం కాదు అధ్యక్ష, అదొక భూతం. ఈరోజు సామాన్య ప్రజల పట్ల అద భూతం లాగా తయారైపోయింది అధ్యక్ష. కాబట్టి ఈ ధరణిని ఖచ్చితంగా మేము ఆ రోజు ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అదేవిధంగా గౌరవ డిప్యూటీ సీఎం గారు కానీ వాళ్ళు ఇప్పుడైతే పాదయాత్ర చేస్తాను కూడా చాలా మాటకు పెద్ద ఎత్తున ప్రజలు మా ఆ సమస్య వారి సమస్యలను పాదయాత్రలో వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము ఆ రోజు మాట ఇచ్చినాం, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, వచ్చిన వెంబడే ఈ ధరణి పోర్టల్ను తప్పకుండా ప్రక్షాళన చేసి సమస్యలు పరిష్కారం చేసి మీకు మళ్ళీ ఒక మంచి చట్టాన్ని తీసుకొస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది అధ్యక్ష. చెప్పిన విధంగానే ఈరోజు ధరణిపై ఒక స్పెసిఫిక్గా ఒక కమిటీ వేసి ఆ కమిటీలో మంత్రులను ఎక్స్పర్ట్స్ను అందరినీ కూడా రెవెన్యూ యాక్ట్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ను అందులో మెంబర్స్గా పెట్టి దాన్ని ప్రక్షాళన చేయడం దిశగా మేము ముందుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. మా ప్రభుత్వం ఆ విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది అధ్యక్ష. ముఖ్యంగా ఈరోజు ధరణి వల్ల ఇప్పటికే చాలామంది లక్షలాది కుటుంబాలు అధ్యక్ష మాటి మాటికి స్పీకర్ చైర్ను బెదిరించేటువంటి కార్యక్రమం చేయడం కరెక్ట్ కాదు అధ్యక్ష. మాటి మాటికి స్పీకర్ పోడియం దగ్గరకు వచ్చి బెదిరింపు తోటి మాట్లాడడం సరైనది కాదు అధ్యక్ష. గత 9 రోజులుగా చూస్తున్నాం వీళ్లకు, ఈరోజు ఎన్నో అవకాశాలు ఇచ్చినప్పటికీ ప్రజా సమస్యలపైన మాట్లాడవలసింది పోయి మాటి మాటికి పోడియం దగ్గరకు వచ్చడం అనేది ఈరోజు గత 10 సంవత్సరాల పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ ఏదైన పోటీ దగ్గరకు వచ్చింది అధ్యక్ష. ఈరోజు ధరణి అనేది ఈరోజు వాళ్ళ మానస పుత్రికగా ఈరోజు కేసీఆర్ గారు ఆలోచనలో పుట్టినటువంటి ధరణి వల్ల జరిగినటువంటి నష్టాలను ఈరోజు వివరిస్తుంటే తట్టుకోలేక ఈరోజు మాటి మాటికి పోటీ దగ్గరకు వచ్చడం చైర్ను బెదిరించడం అధ్యక్ష. ఈరోజు ఉల్లంఘన ఇంత సీనియర్గా ఉన్నటువంటి 5 సార్లు మీకు తెలిసిన చెప్పుకుంటున్నటువంటి శాసనసభ్యులు, ఈరోజు శాసనసభ వివరాల మంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళు ఈ విధంగా పోటీలోకి రావడం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను, ప్రభుత్వం సస్పెన్షన్ చేయాలి మమ్మల్ని కోరుకుంటున్నాను. ఈరోజు ఇది సరైనది కాదు అధ్యక్ష. గతంలో ప్రజా సమస్యల పైన మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడితే, మా సంపత్ కుమార్ గారు మాట్లాడితే వారిని ఏకంగా అసెంబ్లీ సస్పెండ్ చేశారు అధ్యక్ష. వారి మాటలు వినకండి అధ్యక్ష. మాటి మాటికి పోడియం దగ్గరకు వచ్చి చైర్ను బెదిరింపు చేయడం కరెక్ట్ కాదు అధ్యక్ష. అరే ఓ రోజు
ఎన్ని ఎన్ని మార్లు మీకు అవకాశం ఇచ్చినాము? ఉదయం 10 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 3 మినిస్టర్ గారు రిప్లై ఇవ్వండి. మినిస్టర్ గారు అధ్యక్ష మీ గురించి న్యూ మెంబర్స్ అంతా నేను ఇవ్వడం లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర